हेलो व्यूअर्स, वेलकम टू श्रीनिवास 424 यूट्यूब चैनल। ई रोजु ना यूट्यूब चैनल्लो तेलंगाणलो चदिवे इंटरमीडिएट सेकंड इयर वोकेशनल स्टूडेंट्स को एस्पेशली एमएलटी स्टूडेंट्स को पाथालजी पेपर टू इंग्लिश मीडियम मरियु तेलुगु मीडियम लो ई वीडियो लो मॉडल पेपर नु एक्सप्लेन चेयडम जरुगुतुंदी। काबट्टी ई वीडियोनी स्किप चेयकुंडा चिवरी दाका चूसिनट्लयिते अन्नी विषयालनु विवरंगा तेलियजेयडम जरुगुतुंदी। तेलंगाणलो चदिवे वोकेशनल कोर्सेस स्टूडेंट्स पाथालजी मोडल पेपर नु तेलंगाण इंटर्मीडियट बोर्ड 2021-22 को संबंधी చేంజ్ చేయడం జరిగింది। మరి మోడల్ పేపర్ ఏ విధంగా చేంజ్ అయ్యింది? గతంలో కంటే మోడల్ పేపర్లో చాయిసెస్ ను అన్ని సెక్షన్ లో కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది। అంటే సెక్షన్ ఏ మరియు సెక్షన్ బి అనే రెండు సెక్షన్లు ఉంటాయి। సెక్షన్ ఏ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ బి లో 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి। ఆ విధంగా సెక్షన్ ఏలో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ దానితో పాటు సెక్షన్ బిలో ఉన్న 6 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చాయిసెస్ ను 50% ఇంక్రీజ్ చేయడం జరిగింది। అంటే సెక్షన్ ఏలో 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయవలసి ఉంటుంది, మీకు 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, అందులో మీరు 10 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయవలసి ఉంటుంది। అదే విధంగా సెక్షన్ బిలో 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఆ 10 లో ఎనీ 5 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయవలసి ఉంటుంది। ఈ విధంగా మోడల్ పేపర్లో చాయిసెస్ ను 50% కు ఇంక్రీజ్ చేయడం జరిగింది। ఈ విధంగా పాథాలజీ పేపర్ టోటల్ మార్క్స్ సెక్షన్ ఏ 20 మార్క్స్, సెక్షన్ బి 30 మార్క్స్, టోటల్ 50 మార్క్స్ పేపర్। ఇది ఎంఎల్టీ సెకండ్ ఇయర్ వాళ్ళకు తెలుగు మరియు ఇంగ్లీష్ వర్షన్లో ఈ మోడల్ పేపర్ను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ రిలీజ్ చేయడం జరిగింది। గతంలో అంటే 2020-21 అకాడమిక్ ఇయర్లో ఓన్లీ సెక్షన్ బిలో మాత్రమే చాయిసెస్ను ఇంక్రీజ్ చేయడం జరిగింది, సెక్షన్ ఏ 2 మార్క్స్లో ఎటువంటి మార్పులు చేయలేదు। ఇప్పుడు సెక్షన్ ఏలో కూడా చాయిసెస్ను ఇంక్రీజ్ చేయడం జరిగింది। దీనితో పాటు ఈ మోడల్ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ దానికి సంబంధించిన ఆన్సర్ గనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే యాన్యువల్ ఎగ్జామ్లో 99% పాస్ అయ్యే అవకాశం ఉంటుంది। ఎందుకంటే గతంలో 2020-21 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ను కండక్ట్ చేసిన విషయం మనకు తెలిసినదే। ఆ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో ఎగ్జామ్స్ కంటే ముందు ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు మోడల్ పేపర్ను రిలీజ్ చేయడం జరిగింది। ఆ మోడల్ పేపర్ నుండి మినిమం పాస్ మార్క్స్ మాత్రం అన్ని సబ్జెక్టులో రావడం జరిగింది। కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఈ మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ కనుక మీరు క్వశ్చన్తో పాటు ఆన్సర్ కనుక పర్ఫెక్ట్గా చదువుకున్నట్లయితే యాన్యువల్ ఎగ్జామ్లో మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది। ఇదొక గొప్ప అవకాశంగా, సువర్ణ అవకాశంగా వొకేషనల్ స్టూడెంట్ గుర్తుంచుకొని ఈ మోడల్ పేపర్లో ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబును నేర్చుకోండి। ఈ మోడల్ పేపర్ను మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు ఈ వీడియోని షేర్ చేయండి। ఈ మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ వారు కూడా తెలుసుకొని యాన్యువల్ ఎగ్జామ్కు మంచిగా ప్రిపేర్ అయ్యేలా మీ వంతు ప్రయత్నం చేయాలని మరి ఒకసారి ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది। ఈ వీడియోని చూసే వ్యూయర్స్ నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, దానితో పాటు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్స్ను ప్రెస్ చేయండి। దీని ద్వారా మీరు ఎడ్యుకేషన్కు సంబంధించి, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్కి సంబంధించి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది। ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు కానీ రిలేటివ్స్కు కానీ ఈ వీడియోని షేర్ చేయండి, వారు కూడా ఈ విషయం తెలుసుకొని యాన్యువల్ ఎగ్జామ్లో మ్యాక్సిమం మార్క్స్ పొందేలా మీ వంతు ప్రయత్నం చేయాలని మరొకసారి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను।
ఓకే వ్యూయర్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వాల్యుబుల్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస్ 424. ఓకే, థ్యాంక్ యూ.